వమ్మా డిబి ఎంత వస్తా చూపి 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 నువ్వు ఏంటది ఎవరోడా నేనే రైట్ సైడ్ లో ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది వామ్మో ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి నాయన ఈ రోడ్లోన చూడండి అయ్యా పోతారయ్యా నేను కాబట్టి నీ బండి మీద కూర్చుంటున్నా ఇంకోటి కానీ అసలు నీ బండి కానీ ఎక్కడు ఏమే మామూలు క్లోజ్ ఎంతకి టెన్ ఓకే సార్ ఒక్క నిమిషం ఏందో బ్యాటరీ అయితే డౌన్ అయింది ఓ వాట్ హ్యాపెన్ కొండ ఎక్కే కొద్ది చలి అయితే మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంది టికెట్ లేనిదే దర్శనం లేదంటున్నారు అది ఎంత రుచిగా నాకైతే తెలియదు అబ్బా స్వామిని దర్శించుకున్నప్పుడు కళ్ళల్లో నుంచి ఒక రకమైన అంటే ఒక రకమైన ఫీలింగ్ వల్ల ఏంటంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి అబ్బా చాలా వరకు మనసంతా రిలీఫ్ అయిపోయింది రిలీఫ్ అయిపోయిందా ఇటు చూడు రీడా పోతావు పోతావు కళ్ళు మూసుకున్నప్పుడు ఎట్టుకోవటం తర్వాత మళ్ళీ కలిగిపోవడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ రెడ్డి బ్లాగ్స్ ఇంట్రడక్షన్ ఇచ్చే అంత టైం కూడా లేదు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అయితే అవుతా ఉంది సో మనకి దర్శనం వచ్చేసి 4K అని చెప్పారు టోకన్స్ ప్రకారం అయితే 4K మనం రిపోర్టింగ్ టైం అయితే ఇవ్వాలి బట్ కానీ లేట్ అయితే అయింది మనం ఇక్కడ నుంచి ఇంకా మనం తిరుమల వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది సో శివాకి కూడా ఫోన్ చేసి చెప్పాను శివా కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు సో మనోడు కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాడు సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇద్దరం బైక్లో వెళ్తూ మీతో అయితే మాట్లాడుకుంటాం సో ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఏదో తొందరగా అయితే నేను మాట్లాడుతున్నాను సో ఇంకా డైరెక్ట్గా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అయితే అవుతా ఉంది ఇప్పుడు వెళ్తున్నాం మనం తిరుమలకి మోస్ట్లీ మనం తిరుమలకి వెళ్ళేసరికి 9 అయితే అవుతుంది ఇంకా దర్శనం ఎప్పుడు అవుద్దేమో మనకైతే తెలియదు నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో మనకి దర్శనం అయితే అయిపోతే బయటకు అయితే వచ్చేస్తాం ఇంకా వెంటనే ఏంటంటే మళ్ళీ మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి కూడా వచ్చేయాలి ఎందుకంటే రేపు శివాకి అయితే ఎగ్జామ్ అయితే ఉంది ఇక్కడంతా రోడ్ అసలు ఏం ప్రాబ్లం లేదు కానీ నాయుడుపేట నుంచి మనం తిరుపతికి అయితే వెళ్తాం కదా వయా శ్రీకాళహస్తి అక్కడైతే కొంచెం రోడ్ అయితే బాగాలేదు కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు హైవే ఈ హైవేలో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలబ్బా లేదంటే మాత్రం ఎవరో ఒకరు కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు ఆగను కూడా ఆగరు ఇంకా నైట్ టైం జర్నీ అసలు నేనైతే నేను చేయను అసలు ఎవరిని కూడా నేనైతే రికమెండ్ చేయను వెళ్ళమని సో ఇప్పుడు నాకు తప్పట్లేదు కాబట్టి అయితే వెళ్తా ఉన్నాం మేము యాక్చువల్గా మాకు రిపోర్టింగ్ టైం వచ్చేసి 4:30 ఉంది రిపోర్టింగ్ టైం 4 to 4:30 అనుకుంటా ఎగ్జాక్ట్ 4 కల్లా మనం ఏంటంటే రిపోర్టింగ్ టైం అయితే ఇవ్వాలి శివాకి ఎగ్జామ్ ఉండడం కారణం వల్ల శివ స్కూల్ నుంచి 5:30 to 5:45 అయితే వచ్చాడు ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు 1 అవర్లో మళ్ళీ మనం అయితే స్టార్ట్ అవుతా ఉన్నాం సో ఏం ప్రాబ్లం లేదు ఒక 4 అవర్స్ 5 అవర్స్ లేట్గానే రిపోర్టింగ్ టైం మనం అదేం ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ రోజు దాటిపోతేనే మనకు ప్రాబ్లం అంటే ఈరోజు 9 రేపు 10 అట్లా వెళ్ళాం అనుకో అప్పుడు మనకి టికెట్ వాల్యూ అయితే ఉండదు కానీ ఇప్పుడైతే మాత్రం పక్కాగా అయితే వాల్యూ ఉంటుంది మనకి ఆపోజిట్లో ఒక అన్న చూడండి ఇక్కడ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో భయంకరంగా ఏమన్నా ఏడ కూడా ఫోన్ మాట్లాడకపోతే అంత పెద్ద యాక్సిడెంట్ జోన్ అది ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ సరిపోయింది ఇప్పుడు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అయితే దాటాము ప్రజెంట్ టైం వచ్చేసి 7 ఇందాక మీడియం మోడ్ కొంచెం ప్రాబ్లం అయితే అయింది దానివల్ల దాదాపు ఒక 5 మినిట్స్ అయితే ఆగడం అయితే జరిగింది 5 to 10 మినిట్స్ దానివల్ల ఇంకొంచెం లేట్ అయింది నాయుడుపేటకి అయితే వచ్చేసాం మొత్తానికి ఇక్కడ నుంచి అసలు సిసలైన టార్చర్ రోడ్ అయితే స్టార్ట్ అవుద్ది తిరుపతి వరకు అరే యార్ అసలు ముందు పక్కన ఈ లైట్ల ఎఫెక్ట్కి అసలు ఏం కూడా కనిపించలే రోడ్ అసలు కనిపించలే గుంతలు ఉన్నాయా ఏమున్నాయా ఏం కూడా ఏమనిపించలే బెటర్ నాకు తెలిసి ఇక్కడ వైజర్ తీసేస్తాడడం బెటరు లేదంటే మాత్రం ఆపోజిట్లో వెహికల్స్ అయితే వస్తున్నాయి కదా లైట్ ఫోక్స్కి అసలు మనకి రోడ్డు కూడా కనిపించలేదు అందులో ఏంటంటే కొంచెం లైట్గా మంచు కూడా అయితే ఉంది సో దానివల్ల అసలు మనకి ముందు పక్కన రోడ్డు కూడా కనిపించలే సో కొంచెం ముందు పోయిన తర్వాత అసలు వైజర్ తీసేస్తాడడం బెటరు లేదంటే మాత్రం ఇక్కడ అనర్థాలు అయితే జరుగుతాయి పక్కాగా ఉండేది చూడండి అయ్యా పోతారయ్యా కొంచెం చిన్నగా రండి అయ్యా ఏందో ఎట్ట అంటే అట్ట దూరేస్తూ ఉన్నారు రా నాయన స్పెడ్స్ తెచ్చుకుని ఉంటే బాగుండు వైట్ కలర్వి సో మనం వైజర్ తీసేసి హ్యాపీగా అయితే తోలొచ్చు అప్పుడు ఏంటంటే మనకు అంత డస్ట్ అయితే పడదు ఓ ఓ ఓ ఇక్కడ అసలు ఓవర్టేక్ చైన్ కూడా చేయలేమయ్యా ఈ ముందు పక్కన లారీ పోతుంది ఆ లారీనేమో ఈ లారీ ఓవర్టేక్ చేస్తుంది ముందు పక్కన వెహికల్స్ వస్తుంది కుడికన్న అయితే మాత్రం భయంకరంగా పెయిన్ వస్తూ ఉంది అంటే అలానే ఏంటంటే ఇక్కడ విలేజెస్ కూడా ఉన్నాయి మధ్యలో ఈ విలేజెస్ దగ్గర ఇంకా అందరూ ఎవరన్నా రోడ్లు దాటుతుంటే కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనం పశువులు కూడా ఎక్కువైతే ఉంటాయి కదా ఆవులు బర్రెలు మేకలు అవి కూడా కొంచెం రోడ్లు దాటుతూ ఉంటాయి అది కూడా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలా ఒక పరీక్ష కాదు ఇక్కడ ఈ రోడ్డుకి వస్తే మాత్రం చాలా పరీక్షలు అయితే ఉంటాయి ఇక్కడ అబ్బా లెఫ్ట్ సైడ్లో చూడండి దూరంగా మీకు శ్రీకాళహస్తి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది కదా చాలా అంటే చాలా ఫేమస్ ప్రజెంట్ మనం వచ్చేసి స్వర్ణముఖి నది మీద అయితే ఉన్నాం సో ఒకసారన్నా మనం కన్ఫామ్గా శ్రీకాళహస్తి టెంపుల్ అయితే విజిట్ చేయాలబ్బా చాలాసార్లు అయితే విజిట్ చేశాను ఇంకోసారి కూడా వెళ్ళాలి కన్ఫామ్గా దర్శనం అయితే చేసుకోవాలి పక్కాగా స్వర్ణము అమ్మో ఎందు నాయన ప్రభుత్వ వాహనము అయ్యా వైజర్ తీసేసి తోలుదాం అయ్యా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు అమ్మో ఏంది లారీ అన్నా
రైట్ సైడ్ లేదా యాక్సిడెంట్ అయినట్టుంది. వామ్మో ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలయ్యా నాయన ఈ రోడ్లోనా. కరెక్ట్గా మనకైతే తెలియదు కానీ రైట్ సైడ్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది, చిన్నదో పెద్దదో నాకైతే తెలియదబ్బా. నైట్ టైం ఈ నైట్ టైం అయితే మాత్రం పక్కా అవాయిడ్ చేయండి కాదు ఈ రోడ్లో మాత్రం. నేనైతే మాత్రం మీకు పక్కా చెప్పేది ఒకటే ఒకటే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లానే వెళ్ళండి, కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం దయచేసి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ఏమన్నా జరగవచ్చు, మీకు ఒక్క డబల్ థాట్ ఉన్నా కానీ మీరు ఆగిపోండి అంతే. మీరు పక్కా 100%కి 1000% కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదన్నా కార్నరింగ్ కానీ కటింగ్లు కానీ కొట్టండి, కానీ మీరు కానీ కాన్ఫిడెన్స్తో లేకపోతే మాత్రం దయచేసి మాత్రం ఓవర్టేక్లు కానీ ఏమీ దయచేసి చేయొద్దు. ఇప్పుడు చూడండి, సో చూడండి మీకు ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈసారన్న మాకు దర్శనం అయ్యేటట్టు చూడు స్వామి. ఇక్కడన్నీ లైట్స్ ఆపేద్దాం. ఓకే సార్ ఒక్క నిమిషం. ఇదిగో ఎంత సార్ మాల్ క్లోజ్, మాల్ క్లోజ్ ఎంతకి? 10. ఓకే సార్ ఒక్క నిమిషం. ఏం శివా బండి అయితే ఆగిపోయింది, ఏందో బ్యాటరీ అయితే డౌన్ అయింది. సో మనకు అసలు ఏం స్టార్ట్ కూడా అవ్వట్లే. సో ఇప్పుడే శివా నెట్టే ఒక గేర్లో అది డౌన్లోకి ఒక ఫస్ట్ గేర్లో అయితే స్టార్ట్ అయింది, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో అయితే స్టార్ట్ అవుతుంది బైక్. సో బ్యాటరీ అయితే ప్రాబ్లం ఉంది, బికాజ్ ఆఫ్ ఎందుకంటే మనం ఫాగ్ లైట్స్ అయితే ఎక్స్ట్రా పెట్టించుకున్నాం కదా, సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో ఏందో నాకైతే అర్థం కావట్లే. ఆగకపోతే చాలు మధ్యలో కొండ మీద ఉయ్యమ్మ అదిరా నాయన బండి ఆగితే ఇంకేం చేయలేము. నేను ఫస్ట్ ఏంటంటే అసలు క్లచ్ వదలకూడదు, జాగ్రత్త వదలాలా, క్లచ్ కానీ వదిలేను అనుకో ఇంకంతే. సో ఇంక స్టార్ట్ అవుదామా, ఇప్పుడే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఉండి 8:35 అయితే అయింది, మనం 8:25 కల్లా ఇక్కడికైతే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ మనం 1 hour 50 minutes వచ్చాం నెల్లూరు నుంచి అలిపిరికి. చాలా తొందరగా వచ్చినట్టు, చాలా తొందరగా వచ్చాం. సో ఇంక వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ప్రెసెంట్ టైం వచ్చేసి 8:38 అయితే అవుతా ఉంది. మనం ఎట్టలేదా 15 minutes తిరుమల మీదకైతే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఫాగ్ లైట్స్ వేయాలంటే భయం వేస్తుంది, బండి మళ్ళీ ఎక్కడన్నా ఆగిపోయింది అనుకో ఎక్కువలో దొయలేం, డౌన్లో పెట్టి దొయ్యాలంటే అదన ఆపోజిట్లో వెహికల్ అయితే వచ్చేస్తుంది, అప్పుడు ప్రాబ్లం అయితే అయిపోద్ది. టూ వీలర్స్కి అయితే మాత్రం ఆఫ్టర్ 10 తర్వాత అలవ్ అయితే లేదు. మీరు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలన్నా కానీ, తిరుమల నుంచి మీరు తిరుపతి రావాలన్నా కానీ ఆఫ్టర్ 10 మీకైతే అలవ్ అయితే లేదు. ఎప్పుడన్నా మీరు వస్తే మాత్రం ముందే చూసుకోండి. సో ఫస్ట్ టైం అయితే నేను తిరుమల ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతా ఉన్నానబ్బా నా బెనీలి బైక్తో, అది కూడా నైట్ టైము. ఓ వాట్ హ్యాపెన్, శివా కూడా నాకు తెలిసి మనోడు 10 years బ్యాక్ అయితే వచ్చాడు దర్శనం కోసం. ఆ తర్వాత ఇప్పుడే మొన్న మేము వెళ్ళాం కదా, అప్పుడు అసలు దర్శనం కూడా కాలా మనకి. నాకు తెలిసి శివ బైక్లో ఫస్ట్ టైం అనుకుంటా రావడం తిరుమలకి. నేనైతే మాత్రం చాలాసార్లు వచ్చాం మనం బైక్తో అయితే మాత్రం, ఈసారి మన బెనీలైతే కాబట్టి నాకు కొత్తగానే అయితే ఉంది. బట్ కానీ తిరుమలకి వెళ్తుంటే అది ఎప్పుడన్నా కానీ ఎన్నిసార్లు అన్నా కానీ ఒక కొత్త అనుభూతి, తెలియని భావన అయితే ఉంటుంది లోపల. నాకు కూడా అలానే ఉంటుంది ఎవ్రీ టైమ్. చలి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది, కొండ ఎక్కే కొద్దీ చలి అయితే మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. సో సూపర్గా అయితే డెకరేట్ చేస్తున్నారబ్బా. ఏం క్రౌడ్ అయితే ఎక్కువ ఉండకూడదు, ఆ క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం ఈసారి కూడా మనకి నైట్ అంతా ఇంకా దర్శనంకే టైం అయిపోద్ది మనకి పక్కాగా. శివా త్వరగా నడు, మనం చాలా దూరం వెళ్ళాలి, ఇంకా నడిసే నువ్వా? ఏంది ఇంత వీకా, త్వరగా నడవాలా? నడవాలా నడవాలా? ఏం శివా ఏంది నా, మొన్న మనం వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డావు నా అక్కడ పోయేదానికి. ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఇదంతా అసలుకి రష్ ఈ క్యూలోనే మేము ఉండింది, మా వల్ల కాల. ఈ రోజు అయితే మాత్రం ఒక్కర్లేదు. సో అంటే మనకు దర్శనం త్వరగా అయితే అయిపోద్ది, అయిపోతుంది. నడుచుకుంటే వెళ్తా అయితే ఉన్నాం. సో శివాకి ఫోన్ వచ్చిందమ్మా. ఏం శివా ఫోనా? సో నేనైతే బ్లాగ్ చేస్తున్నా, శివా ఏం ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం శివా ఎట్టుందా, మొత్తం తిరగతా ఉన్నావా? కొండ కింద దింపించేసి ఇక్కడ బోట్ల మీద రాసుండేది ఏంటంటే సర్వదర్శనం టోకన్స్ ఉన్న వాళ్ళకి అలో అంట. సో ఫ్రీ దర్శనం అయితే దర్శనం లేదని అంటున్నారు, ఐ మీన్ టికెట్ లేనిదే దర్శనం లేదంటున్నారు. అది ఎంతో రుచిమో నాకైతే తెలియదు. అబ్బా తగిలింది రకాల రాళ్ళు, రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. శివా శుద్ధంగా బైక్ ఎక్కడ తెచ్చుకొని ఆడన్న సర్కిల్లో పెట్టేసి ఉంటే అయిపోరా? నేను చెప్పా కదా శివా, సో ఫ్రీ దర్శనం అయితే లేదు, అంటే వైకుంఠ దర్శనం కాబట్టి. సో దానివల్ల ఏంటంటే టోకన్స్ ఉన్న వాళ్ళకే అలో, సో ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళకైతే మాత్రం అలో లేదు. సో అందువల్ల ఏంటంటే దర్శనం అయితే త్వరగా అవుతుంది. ఒకవేళ ఫ్రీ దర్శనం ఉండింది అనుకో ఎట్ట లేట్ అవ్వేది. సో ఎవరైనా వస్తుంటే మాత్రం మేబీ వైకుంఠ దర్శనం ఈరోజు రేపు లాస్ట్ నాకు తెలిసి. సో ఎవరైనా వచ్చే వాళ్ళు చూసిరండి, ఫ్రీ దర్శనం అయితే లేదు. మోస్ట్లీ ఏంటంటే 300 rupees టికెట్స్ ఆర్
టోకన్స్ ఉంటేనే రండి. నాకు తెలిసి మమ్మల్ని కంపార్ట్మెంట్స్లో కూడా పెట్టరేవు నాకు తెలిసి, మొత్తం తిప్పుకుంటూ పోతున్నారు నాకు తెలిసి. సో మోస్ట్లీ త్వరగా అయిపోద్ది మన దర్శనం కూడా. సో ఫోన్ తీసుకురావడం వాళ్ళు చూడు, బ్లాగ్ చేసుకుంటా ఉన్నాం. సో ఓవరాల్గా మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో మనం 10 డేస్ బ్యాక్ అయితే వచ్చాం కదా, అప్పుడు మనకి దర్శనం అయితే కాలేదు. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 35 అవర్స్ అయితే పట్టింది. ఈరోజు ఎంత టైంలో మనకి దర్శనం అయిపోయిందో తెలుసా, జస్ట్ 1 అవర్ 15 మినిట్స్లోనే మనకి దర్శనం అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఏంటంటే వైకుంఠ దర్శనం కాబట్టి సో ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే లేవు. సో దానివల్ల ఏంటంటే 300 రూపీస్ టికెట్స్, అలానే ఇవి 500 ఉన్నాయో 10,000 ఉన్నాయో నాకు తెలియదు. సో తర్వాత వచ్చేసి మనకి ఇవి టోకన్స్ అయితే ఉన్నాయి కదా, సర్వదర్శనం టోకన్స్ అయితే ఉన్నాయి కదా. సో వాళ్ళ వరకే ఇప్పుడు ఏంటంటే మనకి వైకుంఠ దర్శనం అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి 1 అవర్ 15 మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది. సో అసలుకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కూడా ఏంటంటే వద్దా మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్దామా అన్న ఆలోచనలు అయితే వచ్చాము. సో ఫైనల్గా హ్యాపీగా అయితే దర్శనం అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది. స్వామివారిని చూస్తుంటే అసలు కళ్ళల్లో నుంచి ఒక తెలియని ఆనంద బాష్పాలు అయితే వచ్చాయి. అంటే అవన్నీ ఏంటంటే మనం షేర్ చేసుకోలేము స్వామివారిని చూస్తూ. సో స్వామివారిని చూస్తూ అట్టే ఉండాలనిపిస్తుంది, బట్ కానీ అక్కడంతా దోసేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు స్వామిని చూస్తూ అయితే ఉండలేము. సో మీలో ఎంతమందికి స్వామిని దర్శించుకున్నప్పుడు కళ్ళల్లో నుంచి ఒక రకమైన ఫీలింగ్ వల్ల ఏంటంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి అబ్బా చాలా వరకు. సో నాకు కూడా ఏంటంటే అదే అయితే జరిగింది. సో మీలో ఎంతమందికి అలా అనిపించిందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సో స్పెషల్గా వచ్చేసి మనీ బ్రోక్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలానే ఇక్కడ ఒక అన్న కూడా వర్క్ చేస్తున్నారు, అన్న నేమ్ తెలీదు. సో అన్నే మనకి టోకెన్స్ అయితే తీసిపెట్టింది. సో అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నేనంటే నేను చాలాసార్లు అయితే వచ్చాను, పాపం నాకు ఒకటే బాధ ఉన్నింది. శివ 10 ఇయర్స్ బ్యాక్ దర్శనం చేసుకున్నాడు కదా, మొన్న నేనే తీసుకొని వచ్చాను, శివాకైతే దర్శనం కాలేదు. సో మళ్ళీ ఎలా ఏంటి అని అయితే నేను అనుకుంటా ఉన్నా. సో ఈరోజు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత శివాకు దర్శనం అయితే అయింది. సో అది శివ అభిప్రాయంలో శివాని అడిగి తెలుసుకుందాం. శివ ఏమే చెప్పు, నీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది ఏమన్నా, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ వల్ల చూసా, అసలు అక్కడ చూసినంతసేపు అసలు కథల బుద్ధి కాట్లో నడుతున్నారు కానీ ఆడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అది గంటలు అయిపోయింది, అప్పుడేమో 35 గంటలు సర్వదర్శనం టోకన్స్ టోకన్స్ దానివల్ల మనకు త్వరగా అయితే దర్శనం అయింది. సో స్వామిని చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది నీకు? మనసంతా రిలీఫ్ అయిపోయింది. రిలీఫ్ అయిపోయిందా? అంటే నాకు ఏంటంటే ఒక టెన్షన్, దర్శనం ఇప్పుడు ఏదన్నా ఒక రైడ్కి వెళ్ళాలన్నా కానీ ఒక రకమైన భయం నాకు, ఎందుకంటే స్వామిని దర్శనం చేసుకోకుండా నాకు అది ఒక ఎట్టో దేవుడి దేవుడు అయిపోయింది అబ్బా. ఇంకా 10 అయితే బయలుదేరదాం, టైం కానీ అయిందా? మళ్ళీ ఎగ్జామ్ ఉంది నాక. ఎగ్జామ్ ఉంది, 3:30 అయింది. ఇప్పుడు వెళ్ళి ఇంట్లో నిద్రపోతే మధ్యాహ్నం కరెక్ట్గా లేయగలుగుతా. ఎగ్జామ్ ఉందంటవా? ఎగ్జామ్ రాయకపోతే అట్నా? అంతే, దేవుడు దర్శనం ఎలా అయిందో ఎగ్జామ్ కూడా అంత బాగా రాయాలా. బాగానే రాస్తా, అన్ని ఎగ్జామ్స్ బాగానే రా. అవునవును, చిట్టాలు పెట్టా. డెకరేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం అసలు ఎందుకు లేదు, దర్శనం అయితే అనదర్ లెవెల్ అయిపోయింది. జస్ట్ 1 అవర్ 15 మినిట్స్లోనే స్వామివారి దర్శనం అయితే వచ్చేసాం. సో ఫస్ట్ టైం నా జీవితంలో వైకుంఠ దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇక్కడ చూడండి, చాలామంది అయితే ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు, చాలామందికి అయితే రూమ్స్ దొరకడం కష్టం. అండ్ ఇలానే ఇక్కడ చూడండి, మనం టెంకాయలు అయితే కొడతాం కదా ఆంజనేయ స్వామి ఎదురుగా, ఇక్కడ చాలామంది టెంకాయలు అయితే కొడుతూ ఉంటారు, దీపారాధన చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఏంటంటే సో ఎవరు లేరు, అందువల్ల ఏంటంటే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3:00 కాబట్టి సో ఎర్లీ మార్నింగ్, సో ఇప్పుడైతే మనకి ఇక్కడ అంతా క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. ఫైనల్గా బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మేము బైక్ ఎక్కడ పెట్టాము చూపిస్తాను చూడండి, మా బైక్ ఎక్కడ ఉంది. సో మీకు ఆపోజిట్లో రూమ్స్ అయితే ఉన్నాయి కదా, రామ్ బకీచా 1. లాస్ట్ టైం కూడా ఏడే ఉన్నాం, దర్శనం కానప్పుడు మనం ఎక్కడే ఉన్నింది. సో ఓవరాల్గా ఇద్దామండి, మన బైక్ అయితే ఏడ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకి టెంకాయలు అదంతా కొట్టేది ఉంది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ నుంచి, ఇట్లా మనం కిందకైతే వచ్చేయచ్చు. ఇంకేం శివా, వెళ్దామా? బాగా పోదామా. ఎంత టైం ప్రెసెంట్? టైం 9 చూడు. ఏంద్రదా అమ్మ, డిపి ఎంత వస్తా? చూపి 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 చూపి. నువ్వు ఏంది, అది ఎవరుడా? నేనే. నువ్వేనా? అప్పుడు జుట్టు నిందా. ఏంది కథ, అదే ఎడిట్ చేసావునా? 347 అయితే అయింది. అండ్ శివ డిపి చూడండి, 8 ప్యాక్ 9 ప్యాక్ ఉన్నట్టు ఉంది, వద్దునండి దడుచుకొని పడిపోతారు ఇంకా. సో ప్రెసెంట్ ఏమొచ్చేసి 347 అయితే అయింది. సో మనం 2-వీలర్స్ కాబట్టి మనకు 4 అయితే ఇంకా మనం కిందకి అయితే వెళ్ళిపోవచ్చు. సో టైం పంపించేస్తుంది. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన బైక్ తో మనం కిందకి అయితే వెళ్ళిపోదాం. సో నైట్ నిద్ర కూడా లేదు మనకి శివ. నా నువ్వు అన్నా 2 అదే 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా కళ్ళు మూసాను, అది కానీ చేయలేదు నా. ఏముందిలే, ఇప్పుడు మనం మొత్తం తిరగతానే ఉంటుంది, 1 గంట దాకా తిరగతానే, 11 దర్శనం అయిపోయింది మనకి, 1 గంట దాకా తిరగతానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అందరు నిద్రపోతూ తోలుతుంటారు. హైవే. ఇంకా స్టార్ట్ అయ్యి మనం ఇంకా తిరుగు ప్రయాణం, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. ఓ
చలి మామూలుగా లేదబ్బా, ఉనికి పోతున్నాను. నేనైతే మాత్రం అసలు నా మాటల్లోనే మీకు అర్థమైపోయింది పక్కాగా. నేను మొత్తం ఒకే వీడియో పెట్టేస్తాను, ఇంక రిటర్న్ ఇదంతా నేనేం వ్లాగ్ చేయను. తిరుపతి వెళ్ళేదాకా ఇంక ఘాట్ సెక్షన్లో అటు ఇటు కొంచెం అయితే వ్లాగ్ చేస్తాను, కానీ ఇంక మొత్తం అయితే నేను ఇంకా ఇంటికి అంతా వెళ్ళేదైతే ఎటువంటి వ్లాగ్ వచ్చాను. ఎందుకంటే అట్లా ఆ రోడ్లోనే కాబట్టి మనం వచ్చింది కరెక్ట్గా 4x4 అయితే అయింది. సో ఇప్పుడు మనకి 2 wheelers కూడా అయితే అలౌ చేస్తారు, 3కి వచ్చేసి 4 wheelers అయితే అలౌ చేస్తారు, 4కి వచ్చేసి 2 wheelers అయితే అలౌ చేస్తారంట. సో చూడండి అంతా బైకర్స్ ఇప్పుడే వదులుతున్నట్టున్నారు. చలి చలిగా ఉంది వేళ, నాకైతే బాడీ ఎంత వణిగిపోతుంది నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నా. ఈ వణుకుడికి బైక్ ఆడ కింద పడేస్తానో భయం వేస్తుంది నాకు. షూ దగ్గర నుంచి గాలి అయితే లోపలికి వెళ్తుంది, అక్కడి నుంచి ఉందరనైనా నరకంగా అనిపిస్తుంది అంటే చలి. ఎవరో ఒక అతను అయితే మాత్రం బుల్లెట్ బైక్ ఏదో వేసుకొని కావాలని వస్తున్నారు స్వామి వెనక. నా వెనక వస్తే వచ్చినావు అయ్యా స్వామి ఆ చిన్నంగారా, ఇటు చూడ్రీడా. పోతావు. సో ఖాళీ నడకన భక్తులు ఎవరూ రావట్లా. ఏ శివ ఎగిరిండావా? తిరుపతి, ఐ లవ్ తిరుపతి. తిరుపతి సిటీ వ్యూ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది. అమ్మో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా, లేదంటే మాత్రం ఇక్కడ కింద పడతా. నేను ఇంటికి వెళ్ళేదాకా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం ఎర్లీ మార్నింగ్ కదా, కొంతమంది నిద్రపోయే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా మనం అయితే వెళ్ళాలా. ఈ స్పాట్లో చూడండి ఎక్సలెంట్గా కనిపిస్తుంది అబ్బా. సో మనకి గరుడ ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కూడా పడతాయి హెవీగా వర్షాలు పడినప్పుడు, అప్పుడు కూడా వ్యూ సూపర్, అనదర్ లెవెల్ కూడా ఉంటుంది. శివ సేఫ్లీ వి రీచ్డ్. సో అలిపిరికి అయితే వచ్చేసాం గాయస్. మనం ఇలానే కపిల తీర్థం మీదుగా ఇంటికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా వెంకటాచలంకి అయితే వచ్చేసాం. సో ప్రెసెంట్ మనం వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గరే తాగాం. సో శివ అయితే మాత్రం భయంకరంగా నిద్రపోతున్నాడు అబ్బా. నాయుడుపేట దాటిన తర్వాత ఒక కార్ అయితే ఎట్ట తోలాడంటే ఒక అతను భయంకరంగా అయితే తోలాడు. ఫ్యామిలీ ఇద్దరైతే ఉన్నారు, ఎట్టో దేవుడు దేవాలి ఏమీ కాల. కరెక్ట్గా నాయుడుపేట దాటిన తర్వాత కరెక్ట్గా ఏంటంటే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక లారీ దాటుతా ఉంటే సో కరెక్ట్గా అయితే కొట్టేపోయాడు. ఎట్ట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొంచెం మార్జిన్ ఉంది కాబట్టి తప్పించుకున్నాడు. అసలుకి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి శ్రీకాళహస్తి మీదుగా వస్తుంటే మాత్రం. సో అసలు ఎందుకులే నాన్న, నేనైతే మాత్రం చాలా అంటే చాలా చిన్నగా అయితే వచ్చాను. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఆ వేలో కొంచెం జాగ్రత్తగా అయితే రండి. అది నైట్ టైం అయితే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏం మందల నిద్రపోయిందా? నిద్రపోయింది కానీ నేను కాబట్టి నీ బండి మీద కూర్చుంటున్నా. ఇంకోటి కానీ అసలు నీ బండి కానీ ఎక్కడు ఏమే స్పీడ్ ఏంది చిన్నగా పోతున్నావు? ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా చిన్నగా వచ్చాం కదా తిరుపతికి, తిరుమల నుంచి 25 చిన్నగా, అది పొగ మంచులో అదొకటైతే అక్కడ కార్ లో చూసిన కానీ భయం ఒకటే. ఏమైందా? ఓడి ఇట్ట పోయి ఇట్ట తిప్పుతుండే మన పక్కనే, అది మన పక్కన లారీ. ఈ రోజు ఆవిడకి ఏమన్నా అయి ఉంటే మనం లైవ్ లో చూస్తున్నట్టు. నేను అరిసే చూసా, నరస్తానే ఉన్నా. హార్న్ కొడుతుంటే లారీ ఎవరికి వినిపిస్తుంది ఏమన్నా? ఏ మనం ఏం చేయలేము. సో మంది రేణుగుంటలోనే గోపురం స్విచ్ ఆఫ్ అయిపోయింది. రేణుగుంట కాదు తిరుపతిలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది, గరుడ ఫ్లైఓవర్ దగ్గరే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంకా డైరెక్ట్ గా ఇంకా వెంకటాచలం అయితే వచ్చేసాం. ఏం మందల నువ్వేంద్ర స్వామి అట్ట తోగుతున్నావు మరి? నేనేం తోగల, కళ్ళు మూసుకున్నప్పుడు పెట్టుకోవటం తోత మళ్ళీ వెళ్ళిపోవడం. ఫస్ట్ స్థానికి ఇంటికి వెళ్ళిపోయి పోవాలి అంతేనా? సరే ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదామా? ఇంటికి వెళ్ళిపోవడం ఈ వీడియోతో, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నావు. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గాయస్. సో పక్కాకి వ్లాగ్ గా నచ్చినట్లుంటే కన్ఫామ్ గా లైక్ చేయండి. ఇంకా అప్కమింగ్ మంచి రైడ్స్ కూడా రాబోతున్నాయి. సో లవ్ యూ గాయస్, మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లానే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మొత్తం ఇంటికా నుంచి బయలుదేరి తిరుమలలో మనం దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి జస్ట్ మనకి 12 hours. నా జీవితంలో ఇప్పుడు ఇంత త్వరగా నాకు ఎప్పుడు తిరుమలకి వెళ్ళి దర్శనం చేపించుకుని ఇంటికి వచ్చింది అయితే లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ టాటా, సీ యూ.